Namo Venkatesaya. Sri Padmavati Amavari Kartika Brahmotsavala Subhakankshalato Adhyatmika Viseshalu Swagatam. Munduga Pradhanam Salu. Aswavahana Sevalo Alameli Mangamma Adbhuta Anugraham Adhyatmika Divya Kantulanu Vedajalutunna Tiruchanuru Kshetram. TTD Seva Online.com Tamil Version Prarambham Tirumalesiri Bhaktulu Sadvini Yogan Cheskovalani TTD EO Vignapti. Tiruchanuru Kartika Brahmotsavallo Sirula Talliki Sugandha Bharita Kainkaryam Mangala Dravyallo Manonmani Mugdha Manohara Darsanam. Tiruchanuru Kshetralo Repu Panchami Tirtham Erpatlapai Adhikaralato TTD JEO Samiksha. Trimurtula Padas Pasito Punita Maina Sivakesava Abhyoda Kshetram Mandavya Maharshi Tapo Sektito Velugandutuna Yedida Sri Sangameswaralayam Pracheka Kadhanam. Aswavahanam Pai Alamelu Mangamatali Adbutanga Anugrahincharu Alaya Malavidhulu Bhaktula Bhakti Prapatulato Polakinchai Tiruchanuru Kshetralo Kartika Brahmotsavalu Vaibhavanga Jarugutunnayi. ఈ ఉత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం అమ్మవారి అశ్వవాహన సేవ జరిగింది. అమ్మవారిని అర్చకులు అందంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తెచ్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశ్వవాహనంపై అనుభవిస్తున్న అమ్మవారిని దర్శించుకుని అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. Brahmanda Naikuda in a Tirumalesiri Sevakosam Taralivache, Lakshaladamandi Bhaktula Saukaryardam, Tirumala Tirupati Devasthanam, Yepatikapur Vibhina Sailo, Nirnayaranathis Kuntondi. E. Kramanlo, TTD Online Seva.comno, Palu Bhashalo, Bhaktulaku, Andubatalonchi, Sevari Darsanam, Sevalu, Vasati Sadupa Yalanu, Surabataranga Ponde, Vilukalpinchindi. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ సేవ ఆన్లైన్లో తమిళ వర్షన్ ప్రారంభించారు. గతంలో టీటీడీ సేవలకు సంబంధించి తెలుగు కన్నడ భాషల ద్వారా ఈ వెబ్సైట్ భక్తులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం తమిళ భాషలో కూడా తిరుమల సేవలు భక్తులకు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. Tiruchanuru Kshetralo, Sirula Talli Sri Padmavati Devi Kartika Brahmotsavalu, Kannula Panduga Jarugutunnayi. Bhakta Sobitanga Jarugutunna Brahmotsavalu, Pradhana Ghattanga Nilustondi, Pratinityam Madhyahna Vela, Sri Krishna Swami Mukhamandapamlo Nirvahinche, Alamelu Mangamma Snapana Tirumanjana Seva. Palu Rakala Parimala Bharata Dravyalato, Mugdha Manoharanga Odigipoye Padmavati Devi Saundaryaniki, Marinta Vanyalu Addutu, Pancharatra Agamoktanga Sage. ఈ స్నపన తిరుమంజన మనోహర దృశ్యమాలక విశేషాలు మీకోసం. అలమేలు మంగమ్మ సకల భువన చక్రవర్తి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఇష్ట సఖి. ఆ తల్లి సాక్షాత్కారం కోసం శ్రీనివాసుడు 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేసి అమ్మ దర్శనం పొందినట్లు పురాణోక్తి. అటువంటి అమ్మకు జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, వార్షికాది విశేష ఉత్సవాల వీక్షణం శ్రీ పద్మావతి శ్రీనివాసుల భక్తులకు మహద్భాగ్యం. అందులోను ఆధ్యాత్మిక ఆహ్లాదభరితంగా సాగే స్నపన తిరుమంజన సేవ తెలికించడం భక్తులు తమ జన్మ జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. అందుకే హరిదేవేరి స్నపన తిరుమంజన సేవ వీక్షించే భక్త కోటిని తరింపచేసే ఓ ఆధ్యాత్మిక మనోల్లాస ఉత్సవంగా పేర్కొంటారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం తిరుచానూరు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజన సేవ భక్తులను తన్మయత్వంలో ఓలాడిస్తోంది.
బ్రహ్మోత్సవాలలు ప్రతినిత్యం అమ్మవారు వివిధ వాహన సేవల్లో విశేష అలంకార శోభితులై మారవీధుల్లో విహరిస్తారు. ఈ క్రమంలో అమ్మవారికి ఉపశమన సేవగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. చిరునవ్వుల చక్కని తల్లి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవికి ఒక్కో రోజు ఒక్కో రకమైన సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశారాధన, హోమం పూర్తి చేసి ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల మధ్య అలమేలు మంగమ్మకు ఒక్కో పర్యాయం ఒక్కో రకమైన ద్రవ్యంతో ఆపాద మస్తకం అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రతిరోజు అమ్మవారికి జరిపే అలంకరణ ప్రత్యేక ప్రధానాంశంగా భాసిల్లుతూ ఉంటుంది. రమణీలలామకు ఎంతో చక్కగా తీర్చిదిద్దిన పూలజడకు మరింత అందాన్ని చేకూర్చేలా చేసే విభిన్న అలంకరణలు, చిరునగుమోముకు వన్నెలు అద్దెలా ధరింపచేసే కిరీటం, ఇలా ఒక్కటేంటి అమ్మవారి అపురూప సమ్మోహన భరిత ఆహార్యం భక్తులను కళ్ళు తిప్పుకోనివు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి హృదయ సామ్రాజ్య పట్టపురానికి నవనవోన్మేషంగా అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. ఇలా ఆగమోక్తంగా అభిషేకం పూర్తయిన పెదప చివరగా పవిత్ర కలశ జలాల్ని సహస్రధార శోభితంగా అభిషేకం జరిపి మహానివేదన మహామంగళ నీరాజనం సమర్పిస్తారు. ఇలా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పండ్ల రసాలతో కనుమిందుగా సాగి అమ్మవారి స్నపన తిరుమంజనం చూసి తరించాల్సిందే తప్ప మాటలతో వర్ణింప శక్యం కాదు. బ్రహ్మోత్సవాల 9 రోజులు 9 రకాల పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలతో నభూతో నభవిష్యత్ రీతిలో సాగే తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి స్నపన తిరుమంజన సేవను మనము కనులారా తిలకిద్దాం, మనసారా ఆస్వాదిద్దాం, అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రేపు పద్మ సరోవరంలో పంచమి తీర్థ ఉత్సవం కనుల పండుగగా జరగనుంది. లక్షలాదిగా భక్తులు విచ్చేసే ఈ మహా ఉత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుచానూరు ఆస్థాన మండపంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేఈఓ టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ పంచమి తీర్థం రోజు పుష్కరిణిలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు, అధికారులు సిబ్బంది అప్రమత్తతో వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ నమః. రేపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమ తీర్థం ఆఖరి కార్యక్రమం. లక్షలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేయడానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏర్పాట్ల విషయంలో టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ సివిఎస్ఓ గారు రవికృష్ణ, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ డిఎస్పీ వీరందరితోటి, ఇంకా క్షేత్రస్థాయిలో రకరకాల క్రిటికల్ పాయింట్స్లో ఎవరినైతే డ్యూటీ మీద వేస్తున్నామో పోలీసు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్లు అందరితో ఒక బ్రీఫింగ్ పెట్టుకున్నాము. ఏ రకమైనటువంటి ప్రికాషనల్ మెజర్స్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో తీసుకోవాలనే దాని మీద చర్చించి రకరకాల సూచనలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరినీ మళ్ళీ ఇబ్బంది లేకుండా పుష్కరిణిలోకి ఏ విధంగా ఎంట్రీ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. అట్లాగే పుష్కరిణిలో స్విమ్మర్స్ పెట్టే విషయంలో, అట్లాగే భక్తులందరినీ కూడా బయటికి వెళ్ళే మార్గాల వైపు నిర్దేశించడానికి కొంతమంది సెక్యూరిటీ స్టాఫ్ని డిప్లాయ్ చేసి వాళ్ళ దగ్గర పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంచడం జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని మార్గాల్ని మేము ఎక్స్ప్లోర్ చేశాము. అటు పోలీస్ శాఖ వారు కానీ, ఇటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వారు కానీ,
లేదా టీటీడీలో పనిచేస్తున్నటువంటి సివిల్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ కానీ ఇచ్చే సూచనలు సలహాలు అందరూ కూడా పాటించి సమ్మేళనంగా ఉండి ఎలాంటి తొక్కిసలాటకి తోపులాటకి ఆస్కారం లేకుండా ఇంతవరకు బ్రహ్మోత్సవ వాహన సేవలు అందరూ ఎలా సహకరించాలో అలా సహకరించాలని మనవి చేసుకుంటూ అమ్మవారి కృపాకరుణ కటాక్షాలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతే నమః. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం వేడుకగా జరిగింది. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఋత్వికులు వేద మంత్రాలను పారాయణం చేస్తూ హోమగుండంలో మంగళ ద్రవ్యాలను సమర్పిస్తూ యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. విశేషంగా విద్యార్థులు సరస్వతి యాగంలో పాల్గొని జ్ఞాన ప్రదాయిని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ అధికారులు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలను ప్రసాదంగా అందించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో మార్గశిర మాసాన సర్వజనుల హితం కోరుతూ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఉదయాత్పురమే శ్రీ లక్ష్మీ అమ్మవారికి పంచామృతాభిషేకాలను జరిపి స్వర్ణ రజిత ఆభరణాలతో వివిధ సుగంధ భరిత పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో గణపతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 25వ తేదీ నుంచి 2018 జనవరి 1వ తేదీ వరకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అంతర్జాలంలో విడుదల చేయనుంది. ఇందులో ఒక్క డిసెంబర్ 29వ తేదీ వైకుంఠ ఏకాదశిని మినహాయించి మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సతీ అనసూయదేవి పతికి శాప విమోచనం ప్రసాదించిన త్రిమూర్తులు భువిపై అడుగిడిన పుణ్యప్రదేశం తూర్పుగోదావరి జిల్లాలోని ఏడిద గ్రామం. మహాదేవుడు సంగమేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రంలో ఒకప్పుడు మాండవ్య మహర్షి తపమాచరించినట్లు స్థల పురాణం. ఎన్నో విశిష్టతలతో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సంగమేశ్వర ఆలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు త్రిమూర్తుల పాదస్పర్శతో పావనమైన పుణ్యక్షేత్రం సంగమేశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లా ఏడిద గ్రామంలో ఉన్న ఈ పురాతన శైవక్షేత్రం సతీ అనసూయాదేవి ప్రాతివ్రత్యానికి మాండవ్య మహర్షి తపోనిధికి ఆధ్యాత్మిక వేదికగా నిలిచిన మహాధామం. వర్ణ శోభిత గోపురాలతో పచ్చని చెట్ల ఆహ్లాదకర వాతావరణంతో ఎంతో రమణీయంగా దర్శనమిచ్చే శ్రీ సంగమేశ్వరాలయం గోదావరి వాసుల కల్పధామంగా విరాజిల్లుతోంది. స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ వేణుగోపాల స్వామివారు అనుగ్రహిస్తుండడంతో శివకేశవుల అభేద క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. ఇక ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణమూర్తితో పాటు ఆది దంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, బ్రహ్మేశ్వర స్వామివారు, విశ్వేశ్వర స్వామివార్లు ఉపాలయాలలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక ప్రధాన దైవం శ్రీ సంగమేశ్వర స్వామివారు గర్భాలయంలో నాగాభరణ భూషితంగా శ్రీ చండికేశ్వర సహితంగా దర్శనమిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తుంటారు. ఎదురుగా నందీశ్వరుడు స్వామి ఆజ్ఞ కోసం సదా వినమ్రుడై శోభిల్లుతూ సంగమేశ్వర క్షేత్ర సందర్శనార్థం తరలివచ్చిన భక్తుల మొరలను ఆలకిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ వృక్ష ఛాయలో నెలవైన నాగదేవతలకు భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో ప్రాచీన స్థల పురాణంతో ప్రసిద్ధి చెందిన సంగమేశ్వరాలయం సమీపంలోని మాండవ్యపురంలో ఒకప్పుడు మాండవ్య మహర్షి పరమేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే రాజుగారి ఆస్థానంలో ఓ చోరుడు దొంగతనం చేసి పారిపోతూ తాను దొంగిలించిన నగలను మాండవ్య మహర్షి చెంత విసిరేసి వెళ్లిపోతాడు. దీంతో రాజభటులు మహర్షే దొంగతనం చేసినట్లు అపోహపడి
రాజుగారికి చెబుతారు. రాజు ఆగ్రహావేశాలతో మహర్షి తపస్సు చేస్తున్న చోటే అతన్ని శూలము వేయమని భటులను ఆజ్ఞాపిస్తాడు. అలా శూలము పైనే మహర్షి తన తపోదీక్షను కొనసాగిస్తుండగా మహాపతివ్రతైన అనసూయాదేవి కుష్ఠువ్యాధిగ్రస్తుడైన తన భర్తను తలపై ఓ బుట్టలో కూర్చోబెట్టుకుని ఆ దారిలో వెళుతుంటుంది. ఆ సమయంలో అనసూయ భర్త కాలు తగిలి తపోభంగం చెందిన మాండవ్య మహర్షి అనసూయ భర్తను తెల్లవారేలోపు నీ శిరస్సు వేయి ముక్కలవుతుందని శపిస్తాడు. పరమ సాధ్వీమణి అయిన అనసూయ అకారణంగా తన భర్తకు తగిలిన శాపానికి దుఃఖిస్తూ తానే మహాపతివ్రతను అయితే సూర్యోదయం కాకూడదని సృష్టిని శాసిస్తుంది. భర్త పట్ల అమితమైన అనురక్తి పాతివ్రత్యం కలిగిన అనసూయాదేవి వాక్కు శుద్ధితో ఎంత కాలం గడిచినా సూర్యోదయం కాదు. ఈ విపత్కర పరిస్థితులకు తల్లడిల్లిన ముల్లోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా వారు ముగ్గురు సతీ అనసూయాదేవి భర్తకు శాప విమోచనం చేయడమే కాకుండా అతడిని కుష్ఠువ్యాధి బారి నుండి కాపాడుతారు. అలా త్రిమూర్తుల పాదస్పర్శతో పావనమైన క్షేత్రం కనుకనే ఇక్కడి శివాలయం సంగమేశ్వర క్షేత్రంగా పరిడివిల్లుతోంది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని అపురూపంగా పొదివి పట్టుకుని నిత్య పూజలతో విరాజిల్లుతున్న ఏడిద శ్రీ సంగమేశ్వరుడి దర్శన భాగ్యం మహాపుణ్యదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్కంద షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో వేద పండితులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోరుతూ మూలమంత్ర హవనం నిర్వహించారు. ప్రధాన ఆలయంలో కొలువైన గణపతికి విశేష అలంకరణ చేసి గరికతో అర్చించి మంగళహారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. విశేష అర్చనలు, గణపతి హోమం, శాంతి పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పరవశులయ్యారు. ప్రధాన ఆలయంలో దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతున్న శ్రీ గణపతికి విశేష అర్చనలు చేశారు. యాగశాలలో వేద పండితులచే శైవాగమోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. విఘ్నేశ్వరునికి శాంతి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేశుని ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిగాయి. అభిషేకానంతరం శివుని ప్రియసూతనికి విభూది గంధంతో అలంకరించి పూజలు చేశారు. గణపతి హోమం, పూర్ణాహుతి సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు జై గణేష నామస్మరణలతో పులకించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలను వేడుకగా నిర్వహించారు. లింగ స్వరూపుడైన స్వామివారికి క్షీరాభిషేకం చేసి హారతులిచ్చారు. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాల్లో దీపాలను వెలిగించి అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తులు పరవశులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ రాజరాజేశ్వరుని దర్శించుకుని పరవశులయ్యారు. గండ దీపంలో నూనె వేసి గండాలు తొలగించి స్వామి అని వేడుకున్నారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ సరస్వతి మాత ఆలయంలో మూల నక్షత్ర వేడుకలు కనుల పండుగగా జరిగాయి. అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి హారతలిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు నిర్వహించిన సరస్వతి హోమంలో భక్తులు పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా కారంచేడుల మండలం రంగప్పరాయుడుపాలెం గ్రామంలో నెలవైన రామాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని కొలువు తెచ్చి భజనలు చేసి స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసం బుధవారం సందర్భంగా విఘ్నరాజాధిపతికి అభిషేక సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలోని శ్రీ అమృత గణపతి ఆలయంలో స్వామివారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు అమృత గణపతిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానంలో కాత్యాయని దేవికి గాజులతో విశేష అలంకరణలు చేశారు. సౌభాగ్య వరదాయినిగా అనుగ్రహిస్తున్న శ్రీ కాత్యాయని దేవి దర్శనంతో భక్తులు పరవశించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా గూగూడులోని శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్కు చెందిన నిత్య సంతోషిని బృందం నిర్వహించిన కళా ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అలాగే అన్నమాచార్య కళామందిరంలో హైదరాబాద్కు చెందిన జ్యోతిరెడ్డి బృందం ప్రదర్శించిన నృత్యం వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.